కరోనా లాక్ డౌన్ కారణంగా పనులు లేక ఆర్థిక ఇబ్బంది పడుతున్న పేదలు బాధలు చూసి ఓ గృహిణి కరోనా ఓ గేయం రాసి ఆలపించి అందరి మన్ననలు పొందుతున్నారు. విశాఖపట్నం జిల్లా సుజాత నగర్ ప్రాంతానికి చెందిన గృహిణి మమిదిన ఈశ్వరి మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల ప్రాణాపాయం భయంతో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండడం వల్ల పనులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఓ రకంగా ఈ కరోనా మహమ్మారి వచ్చి ప్రజలందరినీ ఓ దగ్గరికి చేర్చిందని అన్నారు. నిత్యం ఉరుకులు పరుకులతో కుటుంబానికి దూరం అయ్యి డబ్బు సంపాదనే ధ్యేయంగా కుటుంబానికి దూరంగా ఉన్న ప్రతి ఒక్కరిని ఈ కరోనా మహమ్మారి కాళ్లు కట్టేసి ఇంట్లో పడేసిందన్నారు. భూమాతకు ప్రజలు ప్రయాణం లేక బాగా ఖాళీ అయిందని దీనివల్ల కాలుష్యం కూడా పూర్తిగా తగ్గిపోయిందని ఈశ్వరి తమ గేయం ద్వారా ప్రజలకు వివరించారు. ఆమె ఆలపించిన గేయాన్ని ఇప్పుడు చూద్దాం. నమస్కారములు. వెనుదిరిగి చూడకు, ఓ వదిలిపో మనుషులను మనిషిగా బ్రతకని నీకివే మా వందనాలు. పొద్దు పొద్దున పోయి ఏ రాత్రికో వచ్చి ఎటులనో గడిపేటి పరుగు పందెము మాపి స్థిరత్వాన్ని ఇచ్చావు. బిక్కు బిక్కు అంటూ బతుకుతున్నా కానీ ఇందులో కూడా జీవిత మాధుర్యం నింపావు. పిల్ల పాపలతో ఎన్నో కోరికలతో ఉన్నాము. వీధులన్నీ బోసిపోయే ఏమవుతుందో తెలియక మనసు వికలంబాయే. ప్రశాంతంగా ఉంటుంది, వాతావరణం కూడా అనుకూలిస్తుంది మనకి. అందరికీ స్వచ్ఛతను చేకూర్చి దేశాన్ని దేశానికి మంచి చేయడానికే వచ్చింది, కానీ ఇది మనల్ని బాధపడడానికి కాదని గ్రహిస్తే మాత్రం ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.